8 నెలల కరెంట్ మంచిగా ఉందా అని అడుగుదాం. కుల్లం కుల్లా జనం చెప్తారు కదా అధ్యక్ష, ఏ మాది బాగలేదు బాగలేదు పురోభివృద్ధి సాధించలేదు అని మాటలు చెప్తే అయిపోతుంది అధ్యక్ష. అధ్యక్ష చివరికి ఈ కరెంటు గురించి అధ్యక్ష గౌరవమైన సభానాయకులు ఇదే అసెంబ్లీలో అప్పుడు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఇటువైపు ఉండి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు ఒక్కసారి నేను గుర్తు చేయదలుచుకున్నా. ఆనాటి కాంగ్రెస్ పాలనలో తన తండ్రి గారు చనిపోతే ఊర్లో దహన సంస్కారాలు చేసిన తర్వాత కరెంటు లేకపోతే గంటల సేపు ఎదురు చూసి కరెంటు లేక నీళ్లు లేక నెత్తి మీద నీళ్లు చల్లుకొని ఇంటికాడికి పోయినా అని రేవంత్ రెడ్డి గారు ఆనాటి కాంగ్రెస్ పాలనలో కరెంటు పరిస్థితి గురించి ఇదే సభలో చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష ఇవాళ పరిస్థితి ఏడికొచ్చిందంటే చివరికి గౌరవ మంత్రులు ముఖ్యమంత్రి గారు ఎక్కడన్నా మీటింగులు పెట్టుకుంటే జనరల్గా పోలీసు వాళ్ళు భద్రత కోసం వెళ్తారు అధ్యక్ష. మీటింగ్లకు పోలీసు వాళ్ళు పోయి భద్రత కోసం వాళ్ళు నిలబడితే అధ్యక్ష ఈరోజు కరెంటు వాళ్ళు పోయి మాత్రం నిలబడుతున్నారు అధ్యక్ష. పోలీసు వాళ్ళతో పాటు ఏడ మంత్రి గారు మీటింగ్ ఉన్నా ముఖ్యమంత్రి గారు మీటింగ్ ఉన్నా కరెంటు వాళ్ళు జనరేటర్లు పట్టుకొని మాత్రం ఉంటున్నారు అధ్యక్ష. ఆ మధ్య అధ్యక్ష ఆ మధ్య రేవంత్ రెడ్డి గారు అప్పుడు మా పార్టీలో ఉన్న కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డాక మా పార్టీలో ఉన్న కేశవరావు గారి ఇంటికి పోయింది, ముఖ్యమంత్రి గారు లోపల పోయిండు బయట కరెంటు పోయింది, అది పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది. సరే అధ్యక్ష గత ఓపిక ఇంకా చాలా చెప్పేది ఉంది సార్ ఆగే. గత కాంగ్రెస్ పరిపాలనలో వృద్ధులకు ఇచ్చిన పెన్షన్ 200 రూపాయలు, మేము అధికారంలో వచ్చిన వెంటనే 1000 రూపాయలు చేశాం, రెండోసారి అధికారంలో రాగానే 2000 చేశాం. మా దశాబ్ద కాలంలో ఇచ్చిన మాట ప్రకారంగా వృద్ధాప్య పెన్షన్ను 200 నుంచి